ప్రధాని మోదీ ఇటీవల ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఒక మహిళ తనకు ప్రధాన మంత్రి పథకాలేవి అందడం లేదని డైరెక్ట్ గా ప్రధానితోనే చెప్పిందని సోషల్ మీడియాలో ఒక షేర్ చేస్తున్నారు अच्छा ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేసిండ్రు ఈ నేపథ్యంలో ఈ క్లెయిమ్ లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం దీని గురించి మేము గూగుల్లో కీవర్డ్ సెర్చ్ చేస్తే ఇండియా టుడే యూట్యూబ్ ఛానల్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయిన పూర్తి నిడివి గల వీడియో మాకు దొరికింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన ఆజాదీ ఎట్ సెవెంటీ ఫైవ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా తమ ఖాతాలో నేరుగా రెండున్నర లక్షల రూపాయలు జమైనాయని ఆ డబ్బుతో తాము పక్కా ఇల్లు నిర్మించుకున్నామని అంతేగాక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కూడా తమ కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఈ పథకాల లబ్ధిదారురాలైన బబితా పేర్కొన్నారు खाना नहीं बना पाते थे, थे अब पक्का मकान बन गया। सरकार की तरफ अच्छा से कितना पैसा मिला आपको ढाई लाख मिला सर अच्छा सीधा सीधा आपके बैंक के खाते में आ गया था आ, अच्छा उज्ज्वला योजना का लाभ मिलता है गैस का चूल्हे का हाँ है जी सर। हम लोग ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన ద్వారా డబ్బులు అందుతున్నాయా అని ప్రధాని అడిగిన ప్రశ్నకు ఆమె అందడం లేదని జవాబిచ్చింది దీంతో ఈ పథకంలో పేరు ఎలా నమోదు చేసుకోవచ్చు దీని ద్వారా ఎలా లబ్ధి పొందొచ్చు లాంటి విషయాలను ప్రధాని వివరించు ప్రధాన మంత్రి స్వనిధి ఫాదా ఉ ప్రధాన్ మంత్రి స్వనిధిన్ పూర్తి నిడివి గల ఈ వీడియో నుండి కేవలం ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద డబ్బులు అందడం లేదన్న మహిళ జవాబును కట్ చేసి ఈ పోస్ట్లో అసలు ఏ ప్రధాన మంత్రి పథకం కింద డబ్బులు అందడం లేదనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ తప్పుదో పట్టించే విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగు సబ్స్క్రైబ్